ఇగో ఓటర్లు అంత నిరక్షరాస్యులని అనుకోవడం లేదు కారును పోలిన గుర్తులను కేటాయించరాదన్న బీఆర్ఎస్ పిటిషన్ పైన సుప్రీంకోర్టు వ్యాఖ్య ఈ అంశంపై హైకోర్టుకు వెళ్లేందుకు అనుమతి మునుగోడు ఉప ఎన్నిక సంబంధిత పిటిషన్ కొట్టివేత కేసీఆర్ పాపం ఈ గుర్తులలో మెడ జుట్టుకుంటున్నది రోటీ మేకరు ట్రక్ బస్సు ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ కార్ లెక్కనే ఉన్నాయి అవి చూసి వాటికేస్తున్నారు కార్ అనుకోనని కేసీఆర్ అంటున్నాడు అని సుప్రీంకోర్టుకు పోతే సుప్రీంకోర్టు జనం అంతా తెలివి తక్కువలు కాదు అని అంటున్నాడు ఇప్పుడు కేసీఆర్కి అంత భయం ఎందుక నీకు తొంభై ఐదు నుంచి నూట ఐదు వస్తాయి మొత్తం జనమంత నావైపోయి ఉందని అనుకున్నాను మీ వెయ్యి రెండు వేల ఓట్లతో నీకు ఏం ఏం అవుతుంది ఏం నష్టం అవుతుంది నీకు భారతీయ ఓటర్లు కారు రోడ్డు రోలరు చపాతీ రోలర్ వంటి గుర్తుల మధ్య తేడా తెలియనంత నిరక్షరాస్తులని తాము అనుకోవట్లేదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది మునుగోడు ఉప ఎన్నికలో యుగతులసి పార్టీకి రోడ్డు రోలరు అలయన్స్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ పార్టీకి చపాతీ రోలర్ గుర్తులు కేటాయించడాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేయగా ఆ పార్టీ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది అలానే కారుడు పోలిన గుర్తులను ఇతర పార్టీలకు కేటాయించకుండా భారత ఎన్నికల సంఘానికి ఆదేశాలు ఇవ్వాలని మరో పిటిషన్ దాఖలు చేసింది ఈ రెండు పిటిషన్లు శుక్రవారం జస్టిస్ అభయ్ జస్టిస్ పంకజ్ మిత్తల్ తో కూడిన విసభ్య ధర్మాసనం ముందుకొచ్చాయి బీఆర్ఎస్ తరఫున సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహద్గి మీనాక్షి అరోడా వాదన వినిపించారు కారును పోలిన గుర్తులను ఇతర పార్టీలకు కేటాయిస్తుండటంతో ఓటర్లు గందరగోళానికి గురవుతున్నారని న్యాయవాదులు ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు ఈ సందర్భంగా జస్టిస్ అభయ్ ఎస్ ఓకా స్పందిస్తూ వాటిలో ఓ పార్టీ మీ పార్టీని ఓడిస్తుందని ఆందోళన చెందుతున్నారా అవన్నీ పూర్తిగా విభిన్నమైన గుర్తులు భారతీయ ఓటర్లు కారు రోడ్డు రోలరు చపాతీ రోలర్ల మధ్య తేడాలు తెలియనంత నిరక్షరాశులని అనుకోవడం లేదు అని వ్యాఖ్యానించారు తదుపరి వాదన విన్న ధర్మాసనం ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత ఇటువంటివి గుర్తుకొస్తాయా అని ప్రశ్నించింది ముందేం చేసిరేమని మునుగోడు ఉప ఎన్నికలో గుర్తుల కేటాయింపు పైన హైకోర్టు తీర్పు వెలువడిన రెండు వందల డెబ్బై నాలుగు రోజుల తర్వాత సుప్రీంకోర్టుకు వస్తారా అని ప్రశ్నించింది ఆలస్యమైనందున ఈ పిటిషన్ను కొట్టేస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది అంటే హైకోర్టు కొట్టేసిన తర్వాత రెండు వందల డెబ్బై నాలుగు రోజుల కంటే దాదాపు ఒక సంవత్సరం రోజుల తర్వాత సుప్రీంకోర్టుకు పోయిరు కారును పోలిన గుర్తులను ఇతరులకు కేటాయించకుండా ఈసీ ఈసీఐకి సూచించాలన్న పిటిషన్ పైన హైకోర్టుకు వెళ్లేందుకు అనుమతించాలన్న రోహత్ గి ధర్మాసనం అంగీకరించింది ఇందులో మెరిట్స్ ఉంటే హైకోర్టు విచారణ చేపట్టవచ్చని ధర్మాసనం పేర్కొంది పిటిషన్ ఉపసంహరించుకునేందుకు అనుమతిస్తూ కొట్టివేస్తున్నట్టు తెలిపింది అయిపోయింది కేసీఆర్ పని గోవింద మీరు తిన్నది అక్కడ ఒకటే మిగిలింది అంతకుమించి ఏం లేదు ఇక్కడ నెక్స్ట్